హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. ఈరోజు తేదీ జనవరి 4, 2023 అండి. ఖమ్మంలో మిర్చి ధరలు దదరిల్లిపోతున్నాయి. సో బాగా స్పీడ్ మార్కెట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. జెండాపాట అయితే 21,000 చేయడం జరిగిందండి తేజావాటికి. సో మనం అయితే లైవ్ మార్కెట్ అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాము. ప్రతి ఒక్క రైతులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులను షేర్ చేయండి. ఇంట్లో కూర్చొనే మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకుంటారు. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి. సో బెస్ట్ ఈరోజు మనకు ఖమ్మం రెడ్ చిల్లీ జెండా ప్రైస్ వచ్చేసరికి 21,000 తేజ వెరైటీకి చేయడం జరిగింది. అంటే 21,000 జెండా చేశారు. మార్కెట్ అనేది బాగా స్పీడ్గా కొనుగోలు అవుతున్నవి. బెస్ట్ రకం తేజాలు చూసుకున్నట్లయితే 20,000 నుండి 20,500 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. మీడియాలు 19,000 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. మెతకలు లైట్ పండ్లు అయితే 18,500 రూపాయల వరకు కొనుగోలు అవుతున్నవి. అండ్ 334 సూపర్ టెన్లు 23,000 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతున్నది. 341 వచ్చేసరికి 23,500 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతున్నది. నాటు రకాలకు కూడా బాగానే డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఆర్మూరు, షార్క్ వన్ను, AK-47 ఇవి మూడు కూడా ఒకే విధమైన రేటుతో ఒకే రకమైన విధంగా వెరైటీ ఉంటుంది కాబట్టి 20,000 రూపాయల వరకు సేల్ అవ్వడం జరుగుతున్నది. తేజ తాలు 10,000 డీలక్స్లు అయితే, మిక్సింగ్లు అయితే 11,000. ఇంకా తేజ లాల్కట్లు పండ్లు డ్యామేజ్లు ఉన్నట్లయితే 14,000 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతున్నది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు 4884 18,500 నుండి 19,500 రూపాయల వరకు సేల్ అవడం జరుగుతుంది. సో మార్కెట్ అనేది స్పీడ్గానే ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మనకు ఇప్పుడు ఎండలు కొడుతూ ఉన్నవి, సరుకులు కూడా మనకు మార్కెట్కు రావడం జరుగుతుంది. అందరు కోపించడం జరిగింది కాబట్టి. సో ఇంకేమైనా వెరైటీ గురించి చెప్పడం మర్చిపోయినా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సీడ్ రకాల తాలు చూసుకున్నట్లయితే సీడ్ రకాలు నాటకాల తాలు 6,000 నుండి 7,500 రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతున్నది. మార్కెట్ అయితే బాగా గిరాకీగా నడవడం జరుగుతుంది. రైతులు కొంచెం సంతోషంగానే ఉన్నారండి. ఈ చొప్పున ఒక 10 క్వింటాల్ అయినా కానీ రైతులకు 2 లక్షలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి. ఉన్న వాళ్ళదే తోటలు ఉన్నవి, లేని వాళ్ళది కూడా సరిగ్గా పంటలు అయితే లేవండి. అంటే మనకు ఈ నెల అయితే సరుకు రావడం జరుగుతుంది మార్కెట్కు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు 355 బ్యాడిగా కూడా మార్కెట్లో రావడం జరుగుతుంది. అక్కడక్కడ 355 బ్యాడిగా, 5531 బ్యాడిగా కూడా 19,000 నుండి 19,500 రూపాయల వరకు సేల్స్ అవుతుంది. మార్కెట్లో మంచిగా డ్రై డీలక్స్ తీసుకొస్తేనే మంచిగా జెండా పాటతో పోతుంది. ఎందుకంటే మెతకలు పండ్లు తేవద్దండి. అలాగే మొత్తం కొంతమంది రైతులు అడ్జస్ట్ ఏమంటారు గింజలు పొల్లులు అవన్నీ వేసుకొని రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గియడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి తేజ బెస్ట్లు అయితే కొనుగోలు అవుతాయి. ఖమ్మంలో ఎక్కువ తేజ సేల్స్ అవుతాయి అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు మైకో 456 తేజ వాళ్ళది 20,000 రూపాయల వరకు సేల్ అయింది. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోదండి. జెండా పాట లైవ్లో పెడతా చూడండి. ఇరవై వేల ఐదు వందలు ఇరవై వేల తొమ్మిది వందల రూపాయలు 20,900 రూపాయలు ఇరవై వేల తొమ్మిది వందల రూపాయలు